अंदर की शुभोदय मन स्वातंत्र दिनोत्सव स्वातंत्र दिनोत्सव मन को अंदर की विषय शुभ्रम अला रंगुरंगुला
వచ్చారు మా పాఠశాల లీడర్ మా చేత వందే మాతరం గీతం పాడించారు మా పాఠశాల లీడర్ మా చేత వందే మాతరం గీతం కూడా పాడించారు సర్పంచ్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు సర్పంచ్ గారు ఏం చేశారు అతన్ని పిలిచారు కదా ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది కదా అతని చేత జెండా ఎగరవేయడం అనేది జరిగింది పిమ్మట పిల్లలు పెద్దలు అందరం జెండాకు వందనం చేశాము జెండా రెపరెపలాడుతూ ఉంటే మాకింతో ముచ్చట వేసింది పిదప ప్రధానోపాధ్యాయుడు సర్పంచ్ గారు మనకు ఏ విధంగా స్వాతంత్రం లభించిందో వివరించారు అందరూ కూడా ఏం చేశారు వాళ్ళు మరియు ఆ జెండాను ఎగరవేసిన తర్వాత జాతీయ గీతం పాడిన తర్వాత ఏంటిది ఆ జెండా ఏంటిది ఆకాశంలో రెపరెపలాడుతూ ఉంటుంది గాలికి ఏంటిది రెపరెపలాడుతూ ఉంటుంది అలా చూస్తే మాకెంతో చాలా సంతోషం వేసింది అని తిరుప ప్రధానోపాధ్యాయులు మరియు సర్పంచ్ గారు మనకు స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది అని దాని గురించి వివరించడం అనేది జరిగింది గాంధీ నెహ్రూ అంబేద్కర్లు మనకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని కలకాలం రక్షించుకోవాలని సర్పంచ్ గారు చెప్పారు మరి గాంధీ నెహ్రూ అంబేద్కర్ తర్వాత మనము జనవరి 26 మన రాజ్యాంగాన్ని మనమే రాసుకున్నాం దాని కోసం మనం ఏం చేస్తాము జనవరి 26 రోజు కూడా మనము జెండాను ఎగరవేసుకోవడం జరుగుతుంది మరి గాంధీ నెహ్రూ అంబేద్కర్ మనకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని కలకాలం రక్షించుకోవాలని సర్పంచ్ గారు చెప్పారు మరి కలకాలం ఎప్పుడు కూడా మన యొక్క ఏంటిది ఈ మనకిచ్చిన స్వాతంత్రాన్ని మనము అందరం కూడా రక్షించుకోవాలి ప్రతి ఒక్క పౌరుని యొక్క బాధ్యత అని ఎవరు చెప్పారు సర్పంచ్ గారు చెప్పారు మనం కూడా దేశం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు మనం కూడా దేశం కోసం మనకు చేతనైన సహాయాన్ని మనము చేయాలని కూడా చెప్పారు మన దేశాన్ని ప్రపంచంలో ముందుండేటట్లు చేయాలని కూడా చెప్పారు ప్రపంచంలో మన దేశం అందరికంటే ప్రపంచంలో ముందుండే విధంగా మనం చేయాలని చెప్పారు ఆటలు పాటలు పోటీలలో గెలుపొందిన వారికి సర్పంచ్ గారి చేతుల మీదుగా బహుమతులు ఇప్పించారు మరి ఆటలు మరి గేమ్స్ పెడతారు కదా ఆటల పోటీలు పెడతారు కదా ఆటల పోటీలో గెలిచిన వారికి సర్పంచ్ చేత బహుమతులు ఇవ్వడం అనేది జరిగింది ఉపాధ్యాయులు మాకు స్వీకరించి పంచిపెట్టారు వినోద కార్యక్రమాలను కూడా నిర్వహించారు నాటి కార్యక్రమము జనగణమనతో ముగిసింది నాటి ఆ రోజు కార్యక్రమం ఏంటిది జనగణమనతో ముగిసింది మీ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవం ఎలా జరుపుకుంటారో వెంటనే నాకు రాయగలరు మీ అమ్మా నాన్నలకు నమస్కారాలు మీ చిట్టి తమ్ముళ్లకు నా ముద్దులు చూడండి ఏంటిది మరి నువ్వు కూడా మీ పాఠశాలలో జరిగినటువంటి స్వాతంత్ర ఉద్యమ వేడుకల గురించి కూడా ముందు రాయలేనాక అని చెప్పారు అమ్మా నాన్నలకు నా యొక్క నమస్కారాలు మీ యొక్క తమ్ముడికి నా యొక్క ముద్దులు అని కూడా రాసింది మిట్లు నీ ప్రియమిత్రుడు కిరణ్ 5వ తరగతి మున్సిపల్ పాఠశాల గూడూరు చిన్నమ్మ దివి రవి సనాఫ్ దివి అంజనేయులు సిరిపురం మేడుకొండూరు మండలం గుంటూరు జిల్లా పిన్ కోడ్ నంబర్ ఈ విధంగా మనకు ఉత్తరం రూపంలో రాయడం అనేది జరిగింది నాన్న నేను ఒకసారి చదువుతాను వినండి అందరు కూడా పేజీ నెంబర్ 66 చూడండి గూడూరు తేదీ 31/1/2014 ప్రియమైన రవికి మేము ఇక్కడ క్షేమంగా ఉన్నాము నీవు రాసిన ఉత్తరం ఇప్పుడే అందినది మీరు కూడా క్షేమంగా ఉన్నట్లు తెలిసింది చాలా సంతోషంగా ఉన్నది మీ ఊరిలోని వారంతా కలిసి ఇళ్లలో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని సాయంత్రం గుడికి వెళ్ళి అక్కడ అయ్యవారు చెప్పిన పంచాంగ శ్రవణం విని ఉగాది పచ్చడి తిని సరదాగా గడిపినట్లు రాశావు చాలా బాగుంది వచ్చే సంవత్సరం నేను కూడా ఉగాదికి మీ ఊరు వస్తాను ఈ సంవత్సరం మా పాఠశాలలో ఎంతో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఆ ఉత్సవాన్ని గురించి మీకు ఉత్తరంలో రాద్దామనుకుంటున్నాను ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం జరుగుతుంది కదా ముందు రోజు మేమంతా కలిసి పాఠశాలను శుభ్రం చేశాము రంగురంగుల కాగితాలలో తోరణాలు కట్టాము తరగతి గదులను అందంగా అలంకరించాము జెండాలు సిద్ధం చేశాము ముందు రోజే పాఠశాలకు రమ్మని గ్రామ సర్పంచ్ గారిని ఆహ్వానించాము పిల్లలందరము ఉదయం 7 గంటలకే పాఠశాలకు వచ్చాము జెండాలో పూలను పెట్టి ఉంచాము మా పాఠశాలకు గ్రామ ప్రజలు సర్పంచ్ గారు మరియు వార్డు సభ్యులు కూడా వచ్చారు వేడుకలు ప్రారంభమయ్యాయి మేమంతా పాఠశాల ముందు జెండా దిమ్మె దగ్గర వరుసలో నిలబడ్డాము ఉపాధ్యాయులు సర్పంచ్ గారు కూడా అక్కడకు వచ్చారు మా పాఠశాల లీడర్ మా చేత వందే మాతరం గీతం పాడించారు సర్పంచ్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు పిమ్మట పిల్లలు పెద్దలు అందరము జెండాకు వందనం చేశాము
జెండా రెపరెపలాడుతూ ఉంటే మాకెంతో ముచ్చటేసింది. విదప ప్రధానోపాధ్యాయులు సర్పంచ్ గారు మనకు ఏ విధంగా స్వాతంత్రం లభించిందో వివరించారు. గాంధీ నెహ్రూ అంబేద్కర్లు మనకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని కలకాలం రక్షించుకోవాలని సర్పంచ్ గారు చెప్పారు. మనం కూడా దేశం కోసం పాటుపడాలని పిలుపు ఇచ్చారు. మన దేశాన్ని ప్రపంచంలో ముందుండేటట్లు చేయాలని కూడా చెప్పారు. ఆటల పాటల ఆటలు పాటల పోటీలలో గెలుపొందిన వారికి సర్పంచ్ గారు చేతుల మీదుగా బహుమతులు ఇప్పించారు. ఉపాధ్యాయులు మాకు స్వీట్లు పంచిపెట్టారు. వినోద కార్యక్రమాలను కూడా నిర్వహించారు. నాటి కార్యక్రమం జనగణమనతో ముగిసినది. మీ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవం ఎలా జరుపుకుంటున్నారో వెంటనే నాకు రాయగలవు. మీ అమ్మా నాన్నలకు నా నమస్కారాలు. మీ చిట్టి తమ్ముళ్లకు నా ముద్దులు. ఇట్లో నీ ప్రియమిత్రుడు కిరణ్ 5వ తరగతి మున్సిపల్ పాఠశాల గూడూరు. చిరునామా దివి రవి. సన్ ఆఫ్ దివి ఆంజనేయులు. సిరిపురం మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా. ఈ విధంగా అందరు కూడా పాఠం చదవాలన్నా ఒక్కొక్క అక్షరం అనుకుంటూ పాఠము చదవాలి. ధన్యవాదాలు.